अमरजीवी पोट्टी श्रीरामुलु त्यागं फलितंगा एर्पड्ड आंध्र राष्ट्र अवतरण दिनोत्सवं प्रकाशं जिल्ला कंदकूरु आर्यवैश्य संघं आध्वर्यंलो आर्यवैश्यलु घनंगा निर्वहिंचारु। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కందుకూరు శాసన సభ్యులు మానుగుంట మహిదర్ రెడ్డి పాల్గొన్నారు। ఈ సందర్భంగా మహిదర్ రెడ్డి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు తెలుగు వారి కోసం చేసిన త్యాగం వెలకట్టలేనిదని రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఒక గొడుగు క్రింద ఉండాలన్నారు। ఆ మహనీయుడు చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శమని అన్నారు। పొట్టి శ్రీరాములు లాంటి మహనీయుల జీవిత చరిత్ర నేటి తరాల వారికి తెలిసేలా పుస్తకాలు పంచాలని అన్నారు। మన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయులను స్మరించుకునే చోటకంటే మాంసం దుకాణాల వద్ద ఎక్కువ జనం ఉండడం తన మనసుకు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కాకుమాని వాసు, వైఎస్ఆర్సీపీ నాయకులు గణేశం గంగిరెడ్డి, షేక్ రఫీ, పబ్బిశెట్టి శివ, మురారిశెట్టి శ్రీకాంత్, గుర్రం సింగయ్య, చక్క వెంకటకేశవరావు, చీదెళ్ల వేణుగోపాల్, శేఖర్, మురారిశెట్టి సుబ్బారావు, ఇడుపులపాటి రంగారావు తదితర ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు। పోరాడిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాముల గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా దీన్ని పరిగణిస్తూ అందరూ కూడా మర్చిపోలేని తన యొక్క ధైర్య సాహసాలతోటి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రులందరూ ఒక గొడుగు కిందకు వచ్చే విధంగా ఆయన ఒక స్ఫూర్తినిచ్చిన మహాప్రదాత। ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనని ఘనంగా ఆయనకి నివాళులు అర్పించే కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా వారందరినీ అభినందిస్తూ ఆ మహనీయుల యొక్క చరిత్రని మన జీవిత సోపాన పటాలుగా మార్చుకొని ఆ అడుగుతాడల్లో నడుస్తూ ఆంధ్ర ఆత్మ గౌరవానికి సంబంధించిన ఏ కార్యక్రమంలో వారిని మన్నం చేసుకుంటూ ఈరోజు ఈ అవకాశాన్ని ఇక్కడ కల్పించిన ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను।